వెల్కమ్ టు ఆలో టీవీ. ఏపీలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గెలుపోడములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు. టెన్షన్ తట్టుకోలేని కొందరు నాయకులు విహారయాత్రలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రం నియోజకవర్గాల్లోనే ఉంటూ నేతలు కార్యకర్తలతో సమీక్షలు పెట్టుకుంటున్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పటికే అనేక సర్వేలు చెప్పాయి. దాదాపుగా అన్ని సర్వేలు వైసీపీ వైపే మొగ్గు చూపాయి. అయితే పోలింగ్ జరిగిన నాటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు తమ గెలుపు 100కు 1000% తథ్యమని చెబుతూ వస్తున్నారు. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం గెలుపు ధీమాలో ఉన్నారు. అయితే టీడీపీ మంత్రులు అభ్యర్థుల్లో మాత్రం ఆ స్థాయి ధీమా కనిపించడం లేదు. మరోవైపు ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా నేరుగా ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తిరుమలలో స్పందించిన సమయంలోనూ, అదేవిధంగా అమెరికాలో జరిగిన టీడీపీ ఎన్ఆర్ఐల సమావేశంలోనూ లగడపాటి పరోక్ష సంకేతాలిచ్చారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఒపీనియన్ పోల్ నిర్వహించిన ఆయన టీం ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ సర్వే సైతం నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో లగడపాటి హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో లోతుగా సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ప్రత్యేకించి మహిళల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పసుపు కుంకుమ పథకమే తమను గట్టెక్కిస్తుందన్న ధీమాలో ఉంది టీడీపీ. అదే సమయంలో తాము నమ్ముకున్న నవరత్నాలు పథకమే తమకు విజయం తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో వైసీపీ ఉంది. అందుకే ప్రత్యేకించి మహిళా ఓట్లపై దృష్టి పెట్టారు లగడపాటి. నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఓటింగ్ శాతం కూడా పెరగడంతో మహిళా ఓట్లే కీలకమని లెక్కలు వేస్తున్నారు. ఏపీలోని 175 స్థానాల్లో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న నియోజకవర్గాల సంఖ్య 40 వరకు ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడ ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పంగా ఉంటుందని తేల్చారు. అయితే ఆ 40 నియోజకవర్గాలు మెజార్టీ స్థానాలు ఎవరైతే గెలుస్తారో వారికే అధికారం దక్కుతుందని తాజాగా లగడపాటి టీం భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీదే గెలుపు అంటూ చెబుతున్న లగడపాటి ఉన్నట్టుండి తన వాదన మారుస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వే చేసిన లగడపాటి పప్పులో కాలేసినట్లే అయింది. మరోసారి ఆయన అదే తప్పు చేస్తే లగడపాటి సర్వేలపై క్రెడిబిలిటీ పూర్తిగా పోయినట్లే అవుతుంది. అందుకే ఆయన ఆచితూచి అన్ని రకాలుగా సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ గెలుపు విషయంలో ఆయన వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.